ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో చాలా అలసత్వం వహించింది అనేది ప్రజల్లో ఉన్న టాక్ ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పాలైన పాలన పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకు మించి ఆలస్యం చేయకూడదని చెప్పి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంది నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు అందబోతున్నాయి ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నారో రేషన్ కార్డులు ని వాళ్ళు అలాగే వైట్ రేషన్ కార్డుకు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ అయిపోయినాయి నేటి నుంచి రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి అందరికీ కూడా ఆల్రెడీ రేషన్ కార్డులు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఈ రేషన్ కార్డు జారీ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డులని పంపిణీ చేస్తున్నారు ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి కేవలం ఐదు రోజుల్లోనే వాళ్ళ అర్హత వాళ్ళ ఏ కార్డుకి అర్హులు అనర్హులు అనే విషయాన్ని తేల్చి ఐదు రోజుల్లో మాత్రమే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి అనేది అయితే ప్రభుత్వం సూచించిన సూచన ఈ నేపథ్యంలోనే గ్రామ వాలంటీర్లు కూడా దీని మీద ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టారు ఐదు రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత ఐదు రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వాలి అనే సూచన అయితే ప్రభుత్వం చేయడం జరిగింది గ్రామ సచివాలయాలకి అలాగే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ దర కాస్తని వాలంటీర్లు లేదంటే వీఆర్ఓలకు ఇమీడియట్గా అందజేస్తే వాళ్ళు వెంటనే డిజిటల్ అసిస్టెంట్కు అందజేస్తారు డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు ఆ తర్వాత గ్రామ సచివాలయంలోనే కొత్త రేషన్ కార్డు ప్రింట్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది కలర్ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా గతంలో ఈ ప్రాసెస్ అంతా త్రూ మీ సేవా ద్వారా చేయాల్సి వచ్చేది ఇప్పుడు గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అక్కడే నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డు విషయంలో కూడా గ్రామ సచివాలయమే ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది అక్కడ ఉండే డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా మీ వివరాలను అందులో పొందుపరుస్తారు ఐదు రోజుల్లో మీకు రేషన్ కార్డు మళ్ళీ వాళ్లే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం చెప్పాలి ఈ ఏడాది పాలన తర్వాత రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే రేపొద్దున్న ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి కూడా ఈ వైట్ రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి అర్హులు అనర్హులు నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికైనా వైట్ రేషన్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు రోజుల్లోనే ఆ కార్డు మీరు పొందవచ్చు ఆల్రెడీ ఆన్లైన్ నమోదు ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో